హాయ్, దిస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. మిత్రమా, డబ్బు, మనీ, ఈ డబ్బు సంపాదన గురించి ఆలోచన రాగానే ముందుగా మన మీద మనకు నమ్మకం కలగజేసుకోవాలి. నేను ఎటువంటి ట్రాఫిక్లోనైనా స్కూటర్ డ్రైవ్ చేయగలను, ఇది నా మీద నాకు గల ఖచ్చితమైన నమ్మకం. ఇలా తన మీద తనకు నమ్మకం లేని ఇల్లాలు ఎన్ని సంవత్సరాలు బట్టి వంట చేస్తున్నా ఉప్పు తక్కువ వేయడం, కాఫీలో చక్కెర ఎక్కువ వేయడం చేస్తుంది. ఎంతకాలమైనా ఆ ఇల్లాలు తన మీద తనకు నమ్మకం ఏర్పరచుకోలేదు. మనం జాగ్రత్తగా గమనిస్తే గవర్నమెంట్ ఆఫీసుల్లో గుమస్తాలు, ఆఫీసర్లు తమ మీద తమకు నమ్మకం లేక రూల్స్ మాట్లాడుతుంటారు. తమ మీద తమకు పూర్తి నమ్మకం కోల్పోయి రూల్స్ ప్రజలకు మేలు చేయడానికే పెట్టారన్న విషయాన్ని మరుగుపరుస్తూ రూల్స్ నా చేతులు కట్టిపడేశాయి అని మాట్లాడుతుంటారు. నీ మీద నీకు నమ్మకం లేకపోతే లోకంలో ఎవ్వరినీ నువ్వు నమ్మించలేవు. అందుకే మనకెవరికైనా గవర్నమెంట్ మున్సిపల్ ఆఫీసులందు నమ్మకం కలగదు. నేళ్ల కులాయి శాంక్షన్ అయిపోయింది, ఆర్డర్ పోస్టులో వస్తుంది అని కార్పొరేషన్ వాళ్ళు అంటే ఆ ఆర్డర్ నిజంగా మన చేతికి వచ్చే వరకు మనం నమ్మలేం. ఒకవేళ పోస్టులో వస్తే ఆ ఏదో అదృష్టం కొద్దీ వచ్చింది అనుకుంటాం కదా. నాకు తెలిసి మనం పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్లను నిర్భయంగా నమ్ముతాం. మన మీద మనకు నమ్మకం లేకపోతే మిత్రమా, క్యారమ్స్లో షూర్గా కాయిన్ కూడా వేయలేం. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఓ పనిని ఎంత సామర్థ్యం అవసరమవుతుందో అంచనా వేసి సామర్థ్యాన్ని సరిగ్గా వాడుకోగలం. ఓ ఆసామి సిటీ బస్ ఎక్కి రెండు టికెట్లు తీసి ఒకటి పైజేబులోను మరొకటి ప్యాంట్ జేబులోను పెట్టుకున్నాడు. కండక్టర్ అదేంటి, నువ్వు ఒకడివే కదా, రెండు టికెట్లు ఎందుకు అని ప్రశ్నిస్తే పొరపాటున ఒకటి పోతే ఇంకొక టికెట్ ఉంటుంది అన్నాడు. అప్పుడు కండక్టర్ ఒకవేళ అది కూడా పోతే అని ప్రశ్నిస్తే బ్యాక్ పాకెట్లో బస్ పాస్ ఉందిగా అన్నాడు ఆసామి. అప్పుడు కండక్టర్ ఇంకా గట్టిగా అంటూ నవ్వి అది కూడా పోతే అని అడిగినప్పుడు ఏం పర్వాలేదు, నేను ఆర్టీసీ స్టాఫ్ని అన్నాడు. చూశారా, ఆ ఆసామికి తన మీద తనకు ఎంత నమ్మకం ఉందో. అందుకే మిత్రమా, డబ్బు సంపాదన విషయంలో కావచ్చు, మరేదైనా లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కావచ్చు, మన మీద మనకు నమ్మకం ఉండాలి. మిత్రమా, క్రెడిట్ కార్డ్ మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. సరిగ్గా ఉపయోగిస్తే ఎంత లాభమో, తేడా వస్తే అంతే నష్టం. క్రెడిట్ కార్డ్ని ఉపయోగించే మెలకువలకు సంబంధించి పూర్తి సమాచారంతో క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఆడియోబుక్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కుకుఎఫ్ఎం. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో కంటెంట్ వినాలని ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ సెర్చ్కి వెళ్ళి మనం వినాలనుకుంటున్న ఆడియోబుక్ రిలేటెడ్ కంటెంట్ వర్డ్ని గనక టైప్ చేస్తే దానికి సంబంధించిన అవైలబుల్లో ఉన్న అన్ని ఆడియోబుక్స్ ని చూడొచ్చు. ఈ వారం ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్స్, మేక్ ద రైట్ చాయిస్ మరియు ఎండమూరి వీరేంద్రనాథ్ గారి డబ్బు మైనస్ డబ్బు పుస్తకాలను ఆడియో బుక్స్ రూపంలో అప్డేట్ చేసింది కుకుఎఫ్ఎం. పైగా కుకుఎఫ్ఎం లో కొత్త ఆడియో బుక్స్ ని వీక్లీ అప్డేట్ చేస్తుంటారు. సో ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా మన టైం సేవ్ చేసుకునేలా ఆడియోని స్పీడ్ గా వినడం, న్యూ ఆడియో బుక్స్ అప్డేట్ పొందడం, పర్టికులర్ ఎపిసోడ్ కి సంబంధించి నోట్స్ రాసుకునే సౌకర్యం, ఇలా మరెన్నో ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. అంతేకాదు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీరు కుకుఎఫ్ఎం లో వినాలనుకునే ఆడియో బుక్ సజెషన్ ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం, VOT50 కోడ్ ని ఉపయోగించి కేవలం నెలకు 49 రూపాయలతో కుకుఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. మిత్రమా, ఇలా ఏ పుస్తకానైనా సరే మనం కొనాలంటే చాలా ధరతో కూడుకున్నది, కానీ కుకుఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ కేవలం 49 రూపాయలకే లభిస్తోంది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే కుకుఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ జీవితాన్ని మార్చేసుకోండి. కుకుఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి.